హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీగా అయితే వీడలైతే చెప్తానండి అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి కొంతమందికి ఇంకా డబ్బులు అయితే క్రియేట్ అయితే కాలేదండి అలాంటి వాళ్ళకి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనేది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి డాక్రా మహిళలు విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రభుత్వం నుంచి డాక్రా రుణమాఫీకి సంబంధించి కావచ్చు అలాగే డ్వాక్రా మహిళలకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి అయితే తెలియజేస్తానండి కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా డ్వాక్రా మహిళలందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూసుకుంటే ఈ యొక్క ఆసరా పథకం అనేది డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఇప్పుడు దాకా మూడు విడతల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక నాలుగో విడత డబ్బులు అయితే జమ చేయాల్సి అయితే ఉంది ఈ యొక్క నాలుగో విడత డబ్బులు మనకి ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా ముందే చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే కనిపిస్తున్నాయండి సో దానికి గల రీజన్ చూసుకుంటే పథకాలన్నీ కూడా చాలా వరకు అయితే క్లోజ్ అయితే అవుతున్నాయండి మోస్ట్లీ మనకి ఈ నెల వచ్చే నెలలో మోస్ట్లీ మనకి చాలా పెద్ద పథకాలు ఏ అయితే ఉన్నాయో ఆ పద పథకాలన్నీ కూడా క్లోజ్ అయితే అయినాయండి సో ఇంకా ఉన్న పథకాలు కూడా క్లోజ్ అయితే అవుతున్నాయి అదేవిధంగా ఆ యొక్క ఆసరా పథకం అనేది కూడా డ్వాక్రా మహిళకి సంబంధించి పెద్ద పెద్ద పథకం అండి ఈ యొక్క ఒక విడతలో మనకి లక్ష ఇరవై ఐదు వేలు అనేది డ్వాక్రా మహిళలకి పడుతుంది కాబట్టి ఈ యొక్క పెద్ద పథకం అండి మనకి ఓవరాల్గా చూసుకుంటే నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది ఈ యొక్క ఆసరా పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి మనకి ఆల్రెడీ మూడు విడతల డబ్బులు రిలీజ్ చేశారు కాబట్టి ఈ యొక్క నాలుగో విడత డబ్బులు కూడా మనకి ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారండి అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నా మనకి నాలుగో విడత డబ్బులు అనేది ఈ సంవత్సరమే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి సో అందుకే నేను చెప్తున్నానండి ఈ యొక్క ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు చాలా వరకు మనకి ఈ సంవత్సరం ఎండింగ్లో మనకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి రీసెంట్గా సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళలకి డబ్బులు అయితే రిలీజ్ చేశారు కొంతమందికి అయితే డబ్బులు వచ్చినాయి కొంతమందికి అయితే డబ్బులు రాలేదు సో అలాంటి వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఫ్రెండ్స్ మనకి రిలీజ్ చేసిన తర్వాత వర్కింగ్ డేస్ కన్నా మనకి ఆప్షన్లు ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి అంటే మనకి సెలవులు చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి సో వర్కింగ్ డేస్ టెన్ టు ట్వల్వ్ డేస్లో అయితే మనకి క్రియేట్ అయితే అవుతాయండి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కావచ్చు అలాగే డ్వాక్రా మహిళకి సంబంధించి కావచ్చు ప్రభుత్వ పథకాలు రిలీజ్ చేసినప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అయితే జరుగుతుందండి కంపేర్ టు అదర్ ఏ అయితే అదర్ పథకాలు ఉన్నాయో మనకి ఏ అయితే పథకాలు ఆ పథకాలతో చూసుకుంటే ఇదైతే స్లోగానే ప్రాసెస్ అనేది జరుగుతుందండి సో అందుకని ఈ యొక్క సున్నా వడ్డీ డబ్బులు అనేది రోజుకి ఒకచోట అట్లా రిలీజ్ కావడం జరుగుతుంది డైరెక్ట్ మనకి బ్యాంకులకి అయితే అమౌంట్ అయితే వెళ్తుంది బ్యాంకుల నుంచి మళ్ళీ మీ డోక్రా అకౌంట్లో ఏంటో ఆ అకౌంట్లోకి అయితే అమౌంట్ రావాలి కాబట్టి సో కొంచెం లేట్ అయితే అవుతుంది అండి సో ఎంతెంత వస్తున్నాయంటే ఒక డోక్రా గ్రూప్కి సంబంధించి ముప్పై వేలు దాకా అయితే డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుందండి అంటే మనకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా కూడా అమౌంట్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది డిఫెన్స్ అని వాళ్ళు లోన్ తీసుకుని ఎంత అయితే మళ్ళీ రీపే చేశారో ఆ ఇయర్ అంతా వాళ్ళు కట్టిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ వారి అకౌంట్లో సబ్సిడీ రూపంలో అయితే జమ చేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క డబ్బులు కంపల్సరీ ఒకరోజు అటు ఇటు అయినా సరే మీకైతే జమ అవుతే అవుతాయండి సో ఎవరు కూడా కంగారు పడాల్సిన ఇష్యూ అయితే లేదు సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి